రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి. రాత్రికి రాత్రే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాత్రికి రాత్రే మీరు ధనవంతులైపోతారు. అలానే కాకుండా మీ కష్టాలు తీరి మీరు కుబేరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయమని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి పసుపు నీళ్ళ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. పసుపు నీళ్ళ పరిహారం చేసుకోవటం వల్ల మనకేంటంటే, ఒక్క రాత్రిలోడు మనం అద్భుతాన్ని చూడగలుగుతాము. మన ఇల్లు బంగారుమయమైపోతుందని మన ఇంట్లో ఉండే దిష్టి దోషము అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు. బుధవారం రోజు కనుక ఈ యొక్క పనిని మనం ఆచరించినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దీన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి. అలాగే కాకుండా మనం ఏంటంటేనండి, రేపు బుధవారం మీరు మర్చిపోకుండా తప్పకుండా ఏంటంటే రాత్రి సమయాలలో ఈ పరిహారం చేయండి. అంటే సాయంత్రం 7 గంటల సమయాలలో ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. పసుపు అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. అలానే కాకుండా పసుపు శుభ సూచకంగా భావించబడుతుంది. కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంటి పరంగా ఏ దిష్టి దోషముతో అంటే మనం బాధపడుతున్నా సరే, మన ఇంటిపై ఒకవేళ నరకన్ను ఉన్నా సరేనండి, ఆ నరకన్ను నుంచి కూడా మనం బయటపడడానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఈ పసుపు నీళ్ళు మనం ఏంటంటేనండి, చాలా శక్తివంతమైనవిగా భావించుకుని పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట. పసుపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి తీసేసుకుని పరిహారం చేయొచ్చు. పెద్దగా దీనికోసం మనం ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా పరిహారం చేసే అంటే వీలుంటుందన్నమాట. మనకి ఏంటంటేనండి, నార్మల్గా మన ఇంటిపై ఎలాంటి ఏడుపులు ఉన్నా సరే, ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా సరే, వాటిని తొలగించుకోవడానికి వారంలో ఒకసారి ఖచ్చితంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయాలని మనకు పండితులు చెబుతున్నారు. వేదాల ప్రకారము పసుపు నీటికి చాలా శక్తి ఉంటుంది. ఇవేంటంటే కనుక చెడు శక్తులని లాగేసుకోవటానికి పసుపు నీళ్లు ది బెస్ట్ అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే పసుపు నీళ్ళు అండి చెడుని తీసేసుకుంటాయి. అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా మనకు, ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ఈ పసుపు నీళ్లు ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి పసుపు నీళ్లతో ఖచ్చితంగా మీరు ఈ పనిని చెయ్యండి. మనం ఏంటంటే, పసుపు లక్ష్మీదేవికి ఇష్టకరమైనది, లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించబడుతుంది. పసుపు అంటే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాన్ని సూచించి అశుభాన్ని తొలగిస్తుందన్నమాట. పసుపు అంతటి శక్తి ఉంటుంది. పసుపు చాలా వరకు కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేయటానికి పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా నీళ్లు చాలా శక్తివంతమైనవి. నీళ్లు నారాయణుడిగా చెప్పబడతాయి. నీళ్లలో చాలా వరకు కూడండి తెలియని శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట. అలా ఆ నీటితో పరిహారము చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ఉండే సమస్యను బట్టి మనం కనుక ఈ పరిహారము, ఈ పసుపు నీళ్ళ పరిహారము కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మనం చాలా వరకు కూడండి మనది మనం సంపాదించుకుని తింటాం, మన కష్టం మనం పడుతూ ఉంటాం, మన బ్రతకేదో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ నలుగురు మనల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రలు జరిపి మనకు దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి మనకు చెడుగా మారి మన ఇంట్లో చాలా వరకు కూడా సమస్యల్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఆ దిష్టి దోషాల వల్ల మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మనమే మనలోనే ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటికి రావాలంటే ఈ పనిని ఖచ్చితంగా చేయండి. అలా ఏంటంటే కనుక ఈ పనిని చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటి పరంగా ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి, అంటే ముఖ్యంగా ఇలాంటివి దిష్టి దోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు నరకన్ను చెడు దిష్టి, చెడుకన్ను చెడు దిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇవి భయంకరమైనవి అన్నమాట. వీటిని మనం అసలు వదిలిపెట్టుకోకూడదు. ఈ నరదిష్టి ఎంతవరకు అంటే దారి తీస్తుందంటే కనుక మన యొక్క ప్రాణాన్ని తీసేంతవరకు కూడా ఈ నరదిష్టి అనేది వదలదని మనకు పండితులు కూడా చెబుతున్నారండి. కాబట్టి ఏంటంటేనండి, చక్కగా ఈ పనిని చేసేసి మీకు ఉండే దిష్టిని తొలగించుకోండి. దిష్టితో పాటు దరిద్రం కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో తెలియకుండా ఏదైనా అంటే ప్రతికూల శక్తులు ఉంటే దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఏంటంటే కనుక చక్కగా అండి, మీరు ఏంటంటే కనుక అర స్పూన్ అంత పసుపుని వేయండి. వేసిన తర్వాత మీరు రాత్రికి పడుకునేటప్పుడు మీ యొక్క అంటే ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలల్లో పెట్టండి. మ్యాక్సిమం ఏంటంటే హాల్లో పెట్టుకోండి, చాలా మంచిది. ఒకవేళ హాల్లో పెట్టే వీలు లేకపోతే మీకు ఏ గది అయితే ఉంటుందో ఆ గదిలో, అంటే మీకు ఎలాగైతే అంటే వీలుంటుందో ఆ గదిలో పెట్టండి. కానీ హాల్లో పెడితేనే మంచిదన్నమాట. మనం బెడ్రూమ్లో నిద్రిస్తే హాల్ ఖాళీగానే ఉంటుంది కదండి, వంటగది కూడా ఖాళీగానే ఉంటుంది. పూజ గది అంటే అక్కడ దేవతలు దేవుళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి ఎలాంటి చెడు అనేది ప్రవేశించదు. ప్రవేశించేది మొత్తం కూడా మన యొక్క అంటే ఏదైతే అంటే ఖాళీగా ఉండే రూమ్స్ ఉంటాయి, అందులోకి దుష్టశక్తి అనేది వస్తుంది, దుష్ప్రభావాలు అనేవి వస్తాయి. అలాగే కాకుండా ఈ చెడు దిష్టి నరకన్ను అనేది చాలా వరకు కూడా మనకు తగులుతుందన్నమాట. అలా మన ఇంటి హాల్లో పెట్టుకొని మనం చక్కగా ఏంటంటే వదిలేయాలి. రాత్రంతా కూడా ఈ నీళ్లు పెట్టేసి చక్కగా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఈ నీటిని తీసి బయట పారబోయాలి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ నీళ్లు పెట్టేటప్పుడు దానిపైన మూతలు పెట్టకండి. అలాగే కాకుండా మూతలు పెట్టకుండా అలాగే ఉంచేసి రాత్రంతా వదిలేయండి. ఇలా చేస్తున్నామనేసి కూడా మీ ఇంట్లో ఎవరికి చెప్పకండి. చెప్ప
తప్పకుండా గనక మీరు చేసుకున్నట్టయితే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. అది చూసేసి రాత్రికి రాత్రి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా కూడా చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి, ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. ఈ పసుపు నీళ్లే కదా అనుకుంటాం, కానీ పసుపు నీళ్లతో మనం పరిహారం చేస్తే చాలా మంచిది. ఇది మనం వారంలో ఒకసారి చేసుకుంటే మన ఇంటిపై ఏదైనా భయంకరమైన దృష్టి ఉందనుకోండి, ఆ దృష్టి దోషం నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని చెప్పదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా మీరు ఆచరించండి. బుధవారమే చేయాలండి, మిగతా వారాల్లో చేసుకోకూడదా అండి అంటే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు, కానీ బుధవారం రోజు సాయంత్రం చేస్తే చాలా మంచిదని చెప్పొచ్చు. బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అలానే కాకుండా మనకు మంచి అంటే ఫలితం కూడా వస్తుంది. కాబట్టి బుధవారం చేస్తే చాలా మంచిదని చెప్పదగ్గ విషయం అండి. ఇలా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇది ఇంటి పరంగా అలాగే కాకుండా ఏంటంటే మీది ఏదైనా సరే వ్యాపారం చేసి అక్కడ వ్యాపారం సాగక ఇబ్బంది పడిపోతున్నా సరే ఈ పరిహారం చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. వ్యాపారం కూడా సాగుతుంది, ఇంటి పరంగా కూడా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, నరదృష్టి మన ఇంటిపై ఉండకూడదండి, అది చాలా భయంకరమైనదండి. ఎందుకంటే నరదృష్టి అనుభవించే వాళ్ళకు తెలుస్తుందన్నమాట. మనం అనుకుంటాం ఆ నరదృష్టి మమ్మల్ని ఏం చేయలేదులే, మాకేం కాదులే అంటాం, కానీ ఆ నరదృష్టి వల్ల మనం ఎంత అంటే నరకం అనుభవిస్తామో అది మనకు మాత్రమే తెలుస్తుందన్నమాట, ఎదుటి వాళ్లకు తెలియదు. అంటే ఎదుటి వాళ్లకు చెప్పినా ఏంటంటే నవ్వుకుంటారనమాట, ఆ నరదృష్టి మీకే తాకిందా అంటారు. కానీ ఆ నరదృష్టి చాలా భయంకరమైనదనమాట. దాన్ని తొలగించుకోవటానికి పరిహారం బాగా పనిచేస్తుందండి. చేసుకోండి ఖచ్చితంగా. ఈ నీళ్ల పరిహారంతో పాటు ఏంటంటే ఇంట్లో అప్పుడప్పుడు ధూపం వేసుకుంటూ ఉండండి. అలా వేసుకుంటే మన ఇంటిపై కన్ను అనేది పడదు, మంది కన్ను అనేది మన ఇంటిపై పడదనమాట. మనం బాగుండటానికి అవకాశం ఉంటుంది. మనకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా వారిని చూసి ఊరవలేకపోతారు, మనం మంచి బట్టలు వేసుకున్నా ఊరవలేకపోతూ ఉంటారు, మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా కానీ చూసి ఏంటంటే కులుకుంటూ ఉంటారనమాట. అదంతా కూడా మనకు దిష్టిలాగానే ఏర్పడుతుందండి. అలా ఏర్పడితే ఏమవుతుందంటే కనుక పిల్లలకు పెద్దలకు ఒకరి తర్వాత ఒకరు ఇబ్బంది పడటం, జబ్బు పడటం, బాధపడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క పసుపు నీళ్ళ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీరు నమ్మకంతో చేయండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చేసిన తర్వాత మీరే అంటారు బాగా చెప్పారండి అని. అంటే మనమంటే మనం చెప్పేది కాదు, మన సొంతంగా పురాణ గ్రంథంలో సొంతంగా అంటే ఫలితాలను పొందారనమాట. ఈ మంది చాలామంది కూడా ఈ పరిహారం చేసుకుని ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది మీరు కూడా పొందండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తామండి, రాత్రికి పడుకునేటప్పుడు మనం పని చేసుకున్నా చేసుకోకపోయినా ఇంట్లో పడుకునేటప్పుడు ఏంటంటే మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో సగభాగానికి అంటే సగం కంటే కొంచెం ముప్పావు భాగానికి నీళ్లు పోసేసి అందులో అరస్పువును అంటే పసుపుని పోసేసి కొంచెం ఒకసారి అంటే కలిపేసి హాల్లో పెట్టేసి పడుకోండి. అలా పడుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బయట పోసేయడమే, అంటే బయట అంటే మన ఇంట్లో పోయకండి, ఇంటి బయట పోయండి. ఒకవేళ మీకు బాల్కనీస్ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఏమైనా గచ్చులు ఇలాంటివి ఉంటే అక్కడ పోసేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇంకా మంచి ఫలితం అనేది రావటం అనేది మీరు చూస్తారు. ఇది ఈ పరిహారాన్ని అయితే ఇంటి పరంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మన పిల్లలకు కానీ మన పెద్దవారికి మన ఇంట్లో మన యజమానులకు కానీ ఏంటంటే నరదృష్టి తగిలింది, దృష్టి వల్ల వారు ఏంటంటే జబ్బు పడిపోతున్నారు, చీటికి మాటికి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, జ్వరాలు వస్తున్నాయి, అన్నం తినటం లేదు, చాలా బాధ కలుగుతుందండి, ఏం చేయాలో అర్థం కాదు, అసలు మా పిల్లల వల్ల అయితే మేము చాలా సఫర్ అయిపోతున్నామండి అని బాధపడుతున్నా, అలానే కాకుండా మన ఇంట్లో యజమానులు కానీ యజమాని రాళ్ళు కానీ ఎవరైనా సరే భార్య భర్తలు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే దేనివల్ల అంటే కనుక ఈ నరదృష్టి వల్లనే ఇబ్బంది పడిపోతున్నారనుకోండి, అలాంటి అంటే దాని నుంచి మీరు బయటపడటానికి ఈ యొక్క పసుపు నీళ్ళ పరిహారం చేయండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గ్లాసులో పసుపు నీటిని మనం తీసుకుంటాం కదా, ఇంట్లో ఎలాగైతే కలిపి పెట్టుకున్నామో అలాగే కలుపుకొని తీసుకోవాలన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అందులో కొద్దిగా అంటే చిటికెడంటే చిటికెడే ఆవాలను ఆ నీటిలో వేసుకోవాలి. అలా వేసుకున్న నీటితో ఏంటంటే కనుక పిల్లలకు చక్కగా ఏంటంటే దిష్టి తీయండి. ఈ యొక్క పసుపు అంటే కుంకుమ నీటి కంటే కూడా అండి ఈ దిష్టి అంటే నార్మల్గా గుర్తుపెట్టు పసుపు నీటితో తీస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. పసుపు దైవానికి అంటే సాంకేతమైనది, దైవానికి అంటే సూచించబడుతుంది అనమాట. కాబట్టి అలాంటి పసుపు నీటితో కనుక మనం పరిహారం చేస్తే మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మన పిల్లలపై ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో అది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట, తొందరగా ఆ నీళ్లు లాగేసుకుంటాయి. కుంకుమ నీళ్ళ కంటే కూడా ఈ పసుపు నీళ్ళు అయితే చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా పెద్దవారి పరంగా కూడా అనారోగ్యంతో ఊకే ఇబ్బంది పడుతున్నారండి, ఒక 10 రోజులు బాగుంటే 10 రోజులు అసలు బాగుండట్లేదు, ఒక 3 రోజులు బాగుంటే 5 రోజులు అంటే ఇబ్బంది కలుగుతుంది, ఏదో కాలు గుంజడం చెయ్యి గుంజడం ఇలాంటివి జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరుగుతున్నాయో కూడా మాకు తెలియదండి అనుకుంటారు కదండి మీరు. అలాంటప్పుడు ఏంటంటే
రేపు ఉదారం కదా, ఈ రోజునే ఈ యొక్క గ్లాస్ రెండు నీటి పరిహారం చేయండి. కానీ ఈ అంటే ఈ గాజు గ్లాసు నీళ్ళని తీసుకునేటప్పుడే మీరు పసుపుని వేసేటప్పుడే అందులో చిటికెడన్ని ఆవాలను వేసుకోండి. ఎందుకంటే ఇవి రెండు కలిస్తే ఇంకా అవి పరమ పవిత్రంగా శక్తివంతంగా మారుతాయి. ఈ నీళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పోసుకోకండి, బయట పోయండి, మంచి ఫలితం వస్తుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకుంటే ఇక మీకు తిరుగుండదండి. చాలా మంచిగా అంటే రిలాఫ్ అంటే చాలా వరకు కూడా రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా బాగున్నట్టు ఒక ఫీలింగ్ అనేది మీకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారం ఆచరించండి, ఫలితం పొందండి, ఇబ్బందిని మీరు ఖచ్చితంగా తొలగించుకోండి.